నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తుల ఫిర్యాదులపై తక్షణ స్పందన, అధికారులకు టిటిడి ఈఓ సూచన. హనుమంత వాహనంపై కోదండరాముడి విహారం, మాస సేవలో మెరిసిన నీలమేఘ శ్యాముడు. కార్వేటి నగరంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు, చక్రస్నాన మహోత్సవంలో భక్తుల పుణ్య స్నానాలు. తిరుమలలోని లడ్డు ప్రసాద కౌంటర్లు, అన్నప్రసాద భవనం, ఆలయంలోని క్యూ లైన్లను టీటీడీ ఈవో సాంబశివరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వేసవి రద్దీ, వారాంతపు రోజులు కావడంతో తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆదివారం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు తనిఖీలు చేపట్టారు. ముందుగా లడ్డు ప్రసాదం కౌంటర్ను తనిఖీ చేసిన ఈవో భక్తులకు సకాలంలో లడ్డూలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా శ్రీవారి భక్తులు లడ్డూలు తీసుకునే విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే లడ్డూ కౌంటర్లోని ఫిర్యాదుల విభాగాన్ని సందర్శించి తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల విభాగంలో భక్తులు వెలిబుచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనాన్ని సందర్శించారు. అక్కడ ప్రసాదం స్వీకరించడానికి వచ్చే భక్తులు అన్నప్రసాద కేంద్రం వెలుపల ఉన్న పాదరక్షల కేంద్రంలో పాదరక్షలు వదిలేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తర్వాత నాలుగో కౌంటర్లోని బఫేను పరిశీలించిన ఈవో అక్కడ అన్నప్రసాదం స్వీకరించారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదివారం వినూత్న కార్యక్రమం నిర్వహించింది. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ర్యాలీని జరిపింది. ఈ ర్యాలీని టీటీడీ చైర్మన్ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు తమ కళా ప్రదర్శనలతో నగరవాసుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారికి అమావాస్యను పురస్కరించుకుని హనుమంత వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా ప్రియ భక్తుడిపై దర్శనమిచ్చిన సీతాపతిని భక్తులు మనసారా సేవించి మంగళహారతులు సమర్పించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కోదండరాముడికి సహస్ర కలశాభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన పంచతిథి పర్వదినాల్లో స్వామివారికి నిర్వహించే అభిషేకాన్ని వీక్షిస్తే సకల శుభప్రదమని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని సీతారామ లక్ష్మణ స్వామివార్ల భోగ ఉత్సవమూర్తులకు శ్రీ విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువుదీర్చి స్నపన నిర్వహించారు.
అనంతరం అలంకరణ హారతి సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ వేణుగోపాల స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు నగరంలో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న తల్లి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవాస్యను పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో చౌడేశ్వరి దేవిని దర్శించుకొని దీపహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కర్నూలు సరిహద్దు ప్రాంతమైన ఆలంపూర్ జోగులాంబ ఆలయం భక్తులతో కళకళలాడింది. సుదూర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ఆలంపూర్ చేరుకున్న భక్తులు అమ్మవారి సన్నిధిలో భజనలు కోలాటాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు జిల్లా మొరం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వసంతోత్సవం చక్రస్నాన మహోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని ఆంజనేయ స్వామివారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి పూజలు జరిపారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వసంతం చల్లుకుంటూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో అష్టముఖి కోనేరు తీరం భక్తజన సంద్రంగా మారింది. మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రంలో అమావాస్య రోజు పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వపాప హరణమని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అష్టముఖి కోనేరులో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నృసింహుడి దీవెనలు అందుకున్నారు. గుంటూరు జిల్లా నారా కోడూరు సమీపంలోని గాయత్రి పీఠం హైందవ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా విరాజిల్లుతోంది. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ పీఠం హరిద్వార శాంతి కుంజ్ పీఠానికి అనుబంధ పీఠంగా వెలుగొందుతోంది. జ్ఞాన స్వరూపిణి శ్రీ గాయత్రీదేవి మనోహర దర్శనంతో పాటు ఆధ్యాత్మిక గ్రంథశాల, నక్షత్రవనం, యజ్ఞవాటిక, నవగ్రహ మండపంతో ఆధ్యాత్మిక ఆశ్రమంగా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతం భక్తుల్లో భక్తి పారవాస్యాన్ని పెంపొందిస్తోంది. కడప నగరంలో స్థానికుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న గ్రామదేవత శ్రీ బాల పోలేరమ్మ ఆలయంలో అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు. బాలగ్రహ దోష నివారణకు ఎంతో ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో అమావాస్య రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే సకల శుభప్రదమని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు శ్రీచక్ర కుంకుమార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అర్చకులు శ్రీ బాల పోలేరమ్మ పాదాల చెంత పూజలు నిర్వహించిన రక్షా కంకణాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా శ్రీ మహాలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి బ్రహ్మ కలశ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మ కలశ కుంభాభిషేకం కలశాభిషేకాన్ని జరిపి హారతులు సమర్పించారు.
భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మహాలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని ధన్యులయ్యారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. గంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారు సర్వభరణ భూషితులుగా తెప్పలపై కొలువుదేరి పుష్కరిణిలో విహరించారు. వేద మంత్రాలు, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లు మనోహరంగా విహరిస్తూ భక్తకోటిని పరవశింపజేశారు. ఆది దంపతుల తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. నెల్లూరు సంతపేటలోని ప్రాచీన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ రమణీయంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులుగా వాయునందనుడు సింహవాహనంపై కొలువుదేరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. జంట నగరాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. పలు ప్రాంతాల్లో భక్తిరస భరితంగా సాగిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భాగ్యనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హరిహర శక్తి యాగం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, దీక్షాధారణ, నవగ్రహ, నక్షత్రేష్టి, నమక చమక, బ్రహ్మ విష్ణు రుద్ర పురుష సూక్త శ్రీ సూక్తాలతో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక హైదరాబాద్ తిరునిలయంలో శ్రీవారి తిరుకళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ గోశాలలో అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతలకు పసుపు, కుంకుమలతో పూజలు జరిపి ప్రదక్షిణలు చేశారు. ఇక భాగ్యనగరం రామకృష్ణ మఠంలో శ్రీ కాళికాదేవి సన్నిధి భక్తజన సందోహంతో కళకళలాడింది. గురువర్యులు రామకృష్ణ పరమహంసకు జ్ఞానభిక్ష ప్రసాదించిన కరుణాస్వరూపిణి కాళికాదేవి, సకల పాపాలను హరించి సర్వశుభాలను అనుగ్రహించే కాళికాదేవి మంగళమూర్తికి శ్రద్ధాభక్తులతో షోడశ పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భాగ్యనగరంలో గ్రామ దేవతలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో విరాజిల్లుతూ ఉన్నారు. అనాదిగా భక్తులు కొలిచే ఈ కట్టమైసమ్మ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భాగ్యనగరానికి తలమానికంగా ఉండే హుస్సేన్ సాగర్ కట్ట తెగకుండా నవాబుల కాలం నుండి ఈ అమ్మవారికి ప్రత్యేక పూజల్ని, మొక్కుబళ్లను భక్తులు శ్రద్ధాభక్తులతో సమర్పించేవారు. కట్టను కాపాడే కట్టమైసమ్మగా ఈ అమ్మవారు భాగ్యనగరంలో వెలసి ఉన్న గ్రామదేవతల్లో ప్రత్యేక స్థానాన్ని అలంకరించి ఉన్నారు. ప్రతి శుక్ర, ఆది, మంగళవారాల్లో, ఆషాఢ శ్రావణ మాసాల్లో భాగ్యనగరం నుండే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీకాళహస్తి దేవస్థానంలో అమ్మవాస్యను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించారు. అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనామ సమేత వాయులింగేశ్వరునికి విశేష అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా మాడవీధిలో ఊరేగింపు నిర్వహించారు. చిత్తూరు జిల్లా అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో తిరుచిపై కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలతో కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు పసుపు తదితర మంగళ ద్రవ్యాలతో వసంతం చల్లుకుంటూ ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరిగిన సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోకులం గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి ఆలయంలో చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో నిత్య కైంకర్యాలను పూర్తి చేసి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం చండీ పారాయణంతో హోమ ద్రవ్యాలను హోమగుండంలో వేసి పూర్ణాహుతి జరిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి మున్సిపల్ మైదానంలో శ్రీకృష్ణ కాలచక్ర యంత్ర లక్ష దీపోత్సవం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా రంగవల్లులతో సుందరంగా ముస్తాబు చేసిన ప్రదేశంలో శ్రీకృష్ణ స్వామిని కొలువు తెచ్చి భక్తులు ఆటపాటలతో పూజలు చేశారు. ఆపై భక్తి ప్రపత్తులతో లక్ష దీపాలను వెలిగించి శ్యామసుందరుడిని సేవించి ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్ర సాంస్కృతిక రాజధాని మైసూర్ నగరంలోని శనేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శని భగవానునికి విశేష ఆరాధనలు హోమాలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్కు చెందిన పిబి కృష్ణ భారతి బృందం పలు ఆధ్యాత్మిక కీర్తనలకు లయబద్ధంగా నర్తిస్తూ దేవదేవుడిని నృత్యార్థనతో సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
ఉంటాయి.